Hi friends, good morning. Welcome to our channel Fashion Trends by Maha. Today's video is the holidays lo pillal tho ela time spend chesamo ela plan cheskunam anedi ee roju video lo nenu meetho share cheskuntunanu. Memaithe long tours gaani ekkadiki journeys avi velaledandi endukante తుఫాన్ ఉంది ఫుల్లీ రైన్ అని తెలుసుంది ఎందుకు వెళ్ళటం అని చెప్పి డ్రాప్ అయినాం. అండ్ హాలిడేస్ కూడా మమ్మీకి 3 డేస్ అండ్ మా హస్బెండ్ కూడా 3 డేస్ ఇచ్చారు. సో బయటకి ఎక్కడికి ప్లాన్ చేసుకోకుండా లోకల్లోనే వీళ్ళని ఎలా ఎంగేజ్ చేసామనేది వీడియోలో చూసండి. మాకైతే ఫుల్ వర్క్స్ ఉన్నాయి బట్ వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి, అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారు మమ్మీ. పులిహోర అండ్ పొటాటో కర్రీ అండ్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంబలి చేశారనమాట. సో నెక్స్ట్ 11 అలాగా పిల్లలకి టిఫిన్ పెట్టించారు. పిల్లల్ని అయితే ఓన్లీ అది ఇచ్చే వదిలేయకూడదండి, వాళ్ళకి మళ్ళీ ఆకలి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ టిఫిన్ ఆర్ స్నాక్స్ ఎనీథింగ్ 11 o'clock ఇస్తుంటామన్నమాట. స్కూల్లో అయినా సరే స్నాక్స్ అలానే పెడతారు కదా. సో అలా అన్నీ రెడీ చేసుకొని మార్నింగ్ అయితే మమ్మీ బాక్సెస్ కూడా కట్టేస్తున్నారు, ఎందుకంటే మాకు వేరే పని ఉందని. మేము పిల్లలిద్దరిని అమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళామన్నమాట. సో వాడు నేను రానున్నట్టు బాయ్ చెప్పేస్తున్నాడు. వాడికి చాలా ఇష్టం బయటకు వెళ్ళాలంటే ఒక బ్యాగ్ రెడీ చేసేసుకుంటాడు అనమాట. ఈ ఇయర్ కొత్త బ్యాగ్ కూడా కొనేసుకున్నాడండి, స్కూల్ బ్యాగ్ని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలంట. సో వాడి ప్లాన్స్ వాడుకుంటాయన్నమాట, అందులో డ్రాయింగ్ బుక్స్ క్రయాన్స్ అన్నీ పెట్టుకుంటాడు. ఇది మమ్మీ వాళ్ళ ఆఫీస్ అనమాట, మమ్మీ బాటనీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇప్పుడు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముగ్గురును, మేమిద్దరం బయటకు వెళ్ళి మా అన్నయ్య నాకు వచ్చి వాళ్ళకి వెళ్తామండి. మమ్మీ అయితే ఆఫీస్లోనే ఉంటారు ఈవినింగ్ వరకు. సో ఈవినింగ్ వరకు వైజాగ్లో అలా తిరిగేసి ఈవినింగ్ మమ్మీతో పాటు ఇంటికి వెళ్ళిపోతాం, అది మా ప్లాన్. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది చాలా ఫేమస్ టిఫిన్ షాప్ అన్నమాట. చాలా రోజుల నుంచి నా చిన్నప్పటి నుంచి మేబీ ఏయు సిబిఐ డౌన్లో ఉంటుందండి. సాంబార్ చాలా ఫేమస్ అన్నమాట. సో అందుకే చూపిస్తున్నాను, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చిన్నవాళ్ళతో మసీజ్ దగ్గర అనమాట, ఆపోజిట్లో ఉంటుంది అది. అండ్ ఇప్పుడు మా పని అయిపోయింది, ఆఫ్టర్నూన్ మేము ఆఫీస్కి వెళ్తున్నామండి మళ్ళీ మమ్మీ దగ్గరికి. ఈయన ఇక్కడ కార్లో అయితే లంచ్ చేసేస్తున్నారు, ఆయన కూడా ఏయు వర్క్ ఉందన్నమాట. తినేసి ఏయుకి వెళ్ళి ఆయన వర్క్ చూసుకొని అప్పుడు వాళ్ళని ఓడా పార్క్ తీసుకెళ్ళామండి పిల్లల్ని. ఇది వచ్చి ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు బాగా మంచి లుక్ అయితే క్రియేట్ చేశారు. అండ్ నేను ఆ వీడియో కూడా తీసాను, 1 ఇయర్ బ్యాగ్ జాన్లో ఓపెన్ చేశారనమాట, మళ్ళీ కొత్తగా టైం తీసుకుని మంచిగా తయారు చేసి. ఆ వీడియో అయితే ఎక్కడో మిస్ అయ్యిందండి, ఇన్ ఫ్యూచర్ అది కానీ బ్యాకప్లో వస్తే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. వైబికాజ్ చాలా బాగా ఉండేది అనమాట, ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మేము అప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో మెయింటైన్ చేయలేదు అని చెప్పలేము బట్ ఓకే ఓకే చేస్తున్నారనమాట. సూపర్ గ్రీనరీతో చాలా మంచి పెయింటింగ్స్ అవి సూపర్గా ఉండేది బట్ కొంచెం మెయింటెనెన్స్ అయితే తగ్గింది. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అడల్ట్స్కి అండి, కిడ్స్కి 10 రూపీస్ అనమాట. బిలో 5 ఇయర్స్ నో టికెట్. సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళని బాగా ఎంగేజ్ చేయొచ్చు అనే బెస్ట్ ప్లేస్ అయితే వైజాగ్లో ఇదేనండి. వై బికాజ్ బీచ్కి తీసుకెళ్ళిన, ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట, అది కావాలి ఇది కావాలని బాగా గొడవ చేస్తారు. బట్ ఇక్కడైతే చాలాసేపు ఆడుకునేదానికి చాలా ఉంటాయి, సో బాగా ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళని ఇక్కడ. అండ్ బీచ్ కూడా కనిపిస్తుంది అండి అక్కడ నుంచి. సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను అంట, బీచ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాలనుకుంటే పక్క నుంచి వే ఉంటుంది, అటు నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మా వాళ్ళు ఫోటో ఫోజులు అండ్ చాలా ఆడుకున్నారు అవన్నీ కూడా. ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూసేయండి. ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను వీలైనంత వరకు ఎడిట్ చేసి పెట్టానండి, ఎందుకంటే మా వాళ్ళు ఎలా ఆడుకున్నారు అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా హోడపార్క్ని మిస్ చేయొద్దు, చాలా బాగుంది చేయండి. ముఖ్యంగా కిడ్స్ ఉన్న వాళ్ళకైతే సూపర్ అన్నమాట. ఇంకా
అక్కడ బాగా ఆడేసి అలసిపోయిన తర్వాత హైస్కూల్ కనిపించిందండి. బీచ్ రోడ్లో మొత్తం షాప్స్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న షాప్స్ లాగా, అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. బట్ ఓపెన్ అయ్యే టైం వచ్చి 6 or 6:30 ఓపెన్ చేస్తారు, అప్పటికి మేము ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇదైతే ఓపెన్లో ఉంది, బ్లూ ఓషన్ ఫ్లేవర్ అనుకుంటా ఇది. సో ఇది ట్రై చేసాము. డిఫరెంట్గా క్యారమెల్ యాడ్ చేస్తున్నారండి, ఇంతకుముందు అయితే ఓన్లీ బ్లూ ఓషన్ మాత్రమే లిక్విడ్ వేసేవాడు, ఇప్పుడు ఐస్ కోల ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తాను. కొన్ని కొన్ని హైజీనిక్గా లేకపోయినా టేస్ట్లు అయితే మిస్ అవ్వలేము. డెఫినెట్లీ నాకైతే చాలా ఇష్టం అనమాట. పిల్లలకి అయితే కోల్డ్ వస్తుందని నేను ఒకటే తీసుకున్నాను, వాళ్ళకి జస్ట్ టేస్ట్ చూపించేసి నేను ఫినిష్ చేసేసాను అనమాట. చాలా బాగుంది, బట్ మిల్క్ మేడ్ వేయడం వల్ల బాగా స్వీట్నెస్ ఎక్కువ అనిపించేసింది అనమాట. ప్రైస్ వచ్చి 70 rupees, ఇది బీచ్ రోడ్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కనుక కావాలనుకుంటే ట్రై చేయండి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ చాలా బాగుంటుందండి, బట్ ఎప్పుడు తిని బోర్ కొడుతుందని ఇది తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఇది చూసారా, ఇది ఏలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండి, దాన్ని సివిల్ కోట్ చేసేసారు. వై బికాజ్ ఇక్కడైతే షూటింగ్ అవుతుంది మైకెల్ మూవీది. సో ఇంకా మాకు టైం ఉంది మమ్మీ ఆఫీస్ నుంచి రావడానికి, సో ఏం చేయాలా అని చూస్తుంటే మమ్మీ కాల్ చేసి చెప్పింది ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఇలా షూటింగ్ అవుతుంది మూవీ షూటింగ్ అని. వెళ్ళామండి, ఇలా మొబైల్ తీసి స్టార్ట్ చేసాను, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మేము లక్షలు కోట్లు పెట్టి తీస్తే మీరు ఎట్లా షూట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని. సో నేను ఎవరిని క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట, లైవ్ చూడవచ్చు మనం ఇక్కడ. అక్కడ కోర్ట్ సీన్ జరుగుతుంది. సో పోలీసులు అందరూ ఉన్నట్టు, అండ్ పోలీస్ వ్యాన్ జీప్ వెహికల్స్ అన్నీ పెట్టి ఒక కార్ పెట్టారు. ఒక చిన్న పిల్లవాడితో షూట్ అటండి, చూడటానికి అయితే సాయికృష్ణ వాళ్ళ అన్నలా కనిపించారు ఆ పర్సన్, బట్ ఎవరన్నా తెలీదు. మూవీ నేమ్ అడిగితే మైకెల్ అని చెప్పారు, ఎవరిదో కూడా నాకు ఐడియా లేదండి. బయట అయితే స్టిచ్చింగ్ అవి అవుతున్నాయి హీరోయిన్ కోసం, ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ సూపర్గా అయిపోతున్నాయండి. షూటింగ్ అంటే చాలా బాగుంటుంది, ఏఈలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కూడాను, ఎప్పటికప్పుడు మా మమ్మీ చూస్తూ ఉంటారు అన్నమాట. ఇలా మా డే కంప్లీట్ అయ్యిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.